పట్నం నుంచి జనం పల్లెబాట పట్టారు. సంక్రాంతి పండక్కి ఊరెళ్లేందుకు క్యూ కట్టారు. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవే రద్దీగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు బారులు తీరాయి. పోలీసులు, జీఎంఆర్ సిబ్బంది కలిసి ట్రాఫిక్ జామ్ కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పంతంగి టోల్ ప్లాజా దగ్గర రద్దీకి సంబంధించిన మరిన్ని వివరాలు శేఖర్ అందిస్తారు. ఏడావిడి తెల్లవారుజామున జోరుగా కనిపిస్తుంది. నేషనల్ హైవే మీద తెల్లవారుజాము నుండి కూడా వెహికల్స్ రావడంతో ఇక్కడ టోల్ గేట్ వద్ద భారీగా రద్దీ కనిపిస్తున్నది. ఇప్పుడు ప్రస్తుతం మనం పంతంగి టోల్ గేట్ వద్ద ఉన్నాం. ఈ టోల్ గేట్ వద్ద చూడవచ్చు దాదాపు హాఫ్ కిలోమీటర్ మేర వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఎప్పటికప్పుడు అటు పోలీసులు, జేఎంఆర్ సంస్థ వాళ్ళు వెహికల్ పంపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అంటే ఈ సంక్రాంతికి ఏపీకి సంబంధించిన, తెలంగాణకి సంబంధించిన వెహికల్స్ ఎక్కువ ఇక్కడ పోతాయి. రెగ్యులర్గా అయితే మాత్రము సుమారు ఒక 15,000 నుంచి 20,000 వెహికల్ పోతాయి. కానీ సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని దాదాపు రోజుకు 40,000 నుంచి 50,000 వెహికల్ ఇక్కడ నుంచి పోతాయి. దాంతో కొంత ట్రాఫిక్ అడావిడి మాత్రం కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఇటు పోలీసులు, జేఎంఆర్ వాళ్ళు కూడా వెహికల్ను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనము మనతో పాటు మాట్లాడేందుకు ఏసీపీ గారు ఉన్న అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ట్రాఫిక్ సంబంధించి ఎట్లా ఉన్నది? క్వైట్ నార్మల్ ఉందండి. ఇప్పుడు ఈ టైంలో అయితే ఒక 20 మీటర్స్ అట్లా ఉంది. ఒక 15 సెకండ్స్కి ఒక వెహికల్ పాస్ అయిపోతుంది. అట్లాగే విజయవాడ వైపు అవుట్ ఆఫ్ 15 గేట్స్ 10 గేట్స్ ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడైతే ఫ్రీగా వెళ్ళిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఎక్కడ కూడా మధ్యలో ఆపట్లేదు, చాలా ఫ్రీ మూమెంట్ ఆఫ్ వెహికల్స్. అయితే గతంలో అంటే ఈ సంక్రాంతి ఫెస్టివల్ దృష్టిలో పెట్టుకుని చాలా వెహికల్ ఒకేసారి రోడ్డు మీదకి వస్తే కొంత ప్రమాదాలు జరిగినాయి. సేఫ్టీ మెథడ్స్ ఏం తీసుకున్నారు? అంటే ఏమైనా ఇంకా అంటే ఎక్కువ వెహికల్ వచ్చినప్పుడు ఏమైనా ఇంకా స్పాట్ పాయింట్లో ఆపడానికి ఏమైనా అట్లాంటివి ఏమైనా పెట్టారా? లేదు, మధ్యలో హోల్డింగ్ పాయింట్స్ అనేటివి పెట్టినాము. ఆ హోల్డింగ్ పాయింట్స్ వల్ల ఏంటంటే సడన్ గా టోల్ గేట్ లో మొత్తం రష్ అయిపోకుండా, అట్లాగే విజయవాడ టు హైదరాబాద్ వచ్చే వెహికల్స్ వల్ల ఆపోజిట్ డైరెక్షన్ ప్రమాదాలు జరగకుండా అట్లాంటి మధ్యలో హోల్డింగ్ పాయింట్ పెట్టుకున్నాము. దానివల్ల చాలా వరకు ఫ్రీ మూమెంట్ అయింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ట్రాఫిక్ చాలా బాగానే వెళ్తుందండి టువర్డ్స్ విజయవాడ వైపు. ఎర్లీ మార్నింగ్ కొంచెం లోడ్ ఉండే, ఇప్పుడు మాత్రం ట్రాఫిక్ అనేది వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా అబ్స్ట్రక్షన్స్ ఏం లేవు. ఈ టోల్ గేట్ అనేది కామన్, ఇక్కడ స్లో అవుతుంది, దానికి ట్రాఫిక్ జామ్ అని చెప్పడం తప్పది. టోల్ గేట్ దగ్గర వాళ్ళు వసూలు చేసేటప్పుడు ఒక 2-3 నిమిషాలు ఒక్కొక్క వెహికల్ కి సమయం పడుతుంది. దాని వలన కొంచెం వెహికల్స్ అనేది ఇక్కడ ఎక్కువ శాతం కనబడుతుంది. అంతేగాని హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ కూడా వెహికల్స్ అనేది జామ్ అనేది ఎక్కడా లేదు, అంత ట్రాఫిక్ అనేది వెళ్ళిపోతున్నాయి. చూడు, మనతో పాటు జేఎంఆర్ కు సంబంధించిన మేనేజర్ ఉన్నారు. వాళ్ళు సేఫ్టీ మెథడ్స్ ఏం తీసుకున్నారు ఏందనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చెప్పండి. మీ జేఎంఆర్ తరఫున అంటే వచ్చే ప్రయాణికుల రద్దీ సంక్రాంతి పెరుగుతుంది కదా, సేఫ్టీ మెథడ్స్ ఎట్లున్నాయి, మీ టీం ఎట్లా పనిచేస్తుంది? మేమంతా కూడా ఒక ఇక్కడ 16 లైన్లు ఉంటే మేము 10 లైన్లు ఓపెన్ చేయడం జరిగింది. అదే విధంగా మేము కూడా అదన సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని జంక్షన్ల దగ్గర ఎక్కడైతే రాంగ్ రూట్లో వస్తున్న వాళ్ళని కూడా రెగ్యులర్ ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికి ప్రతి జంక్షన్ దగ్గర కూడా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. క్రేను ప్లస్ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులందరూ సురక్షితంగా వెళ్ళడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. కొంతమంది ఉన్నారు, ఎక్కడి నుంచి వెళ్తున్నారు? మేము మియాపూర్ నుంచి వస్తున్నాం సార్. మేము ఎక్కడికి వెళ్తున్నారు? రాజమండ్రి వెళ్తున్నాం మేము పండగకి. ఎట్లా చేస్తారు పండుగ? పండుగ అంటే ఇంకా కోడి పందాలు అవి ఇవి పండుగలు చేసుకుంటాం. ఇప్పుడే ప్రిపేర్ అయిపోతున్నట్టు జోరు కనిపిస్తుంది జోషు. అవును సార్, అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తాం మేము, ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వెళ్తాం మేము. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఒకటి స్పెషల్ గా చెప్పుకోవచ్చు, సంక్రాంతి అంటే మాత్రం సంక్రాంతి పండుగకెళ్ళ కుటుంబంతో అందరు కూడా అక్కడికి వెళ్ళి పిల్ల పాపలతో అందరు కూడా ఎంజాయ్ చేస్తారు. దాంతో ఏ ఇక్కడ హైదరాబాద్ లో ఉండేటోళ్ళు మొత్తం కూడా అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. దాంతో ఈ రోడ్లన్నీ రద్దీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రము నేషనల్ హైవే మాత్రము ఈ ట్రాఫిక్ జామ్ తోటి సంక్రాంతి పండుగతో అడావిడి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కువ ఇక్కడి నుంచి విజయవాడ కావచ్చు, కృష్ణా, గుంటూరు వీళ్ళంతా కూడా నైట్ ప్రయాణం చేస్తారు. దాంతో రాత్రి మాత్రం ఎక్కువ క్రౌడ్ ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం ఇక్కడ నేషనల్ హైవే మీద అడావిడి కనపడుతుంది. ఇంకా చూద్దాం, ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్ నుంచి అండి. ఎక్కడ వెళ్తున్నారు? మేము ఒంగోలు వెళ్తున్నాం. ఒంగోలు ఎట్లుంటది మీ దగ్గర పండుగ? పండుగ చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది. హరిదాసులతో రకరకాల కోలాటాలు, కోడి పందాలు రకరకాలుగా ఉంటుందండి. బెట్టింగ్ రెడీ అయినా? బెట్టింగ్ మేము చేయమండి, జస్ట్ సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్తాం, కానీ బెట్టింగ్ ఎప్పుడు చేయం మేము. కోడి పందాలు పెంచినవా? పెంచలేదండి, చచ్చిపోతే ఆ కోడిని తీసుకుని ఏమన్నా కొనుక్కోవడానికి తినడానికి ట్రై చేస్తాం. వాళ్ళ ఖుషి అంటే జనరల్ గా కూడా సంక్రాంతి సంబరాలు ఎట్లుంటాయనేది వాళ్ళ మాటల్లోనే మనకు అర్థమవుతుంది. మొత్తానికి మాత్రం నల్గొండ పంతంగి టోల్ గేట్ వద్ద మాత్రము సంక్రాంతి ఫెస్టివల్ ని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ అడావిడి ఇది అని మాత్రం మనము చెప్పొచ్చు. ఇది నల్గొండ యాదాద్రి జిల్లాలోని పంతంగి టోల్ గేట్ వద్ద ఉన్న అడావిడి. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.